ఇక కాంగ్రెస్ పార్టీ అయితే కార్కే గారు ఆయనే చెప్తున్నాడు మేము మేము అంతా కలిసే ఉన్నాం, కేసీఆర్ కాంగ్రెస్ కలిసే ఉన్నామని. అందరూ కలిసే ఉన్నారు కదండి, జాతీయ స్థాయిలో తప్ప ఇక్కడేం కాదు, ఇక్కడ పోరాటం అంటే. ఓహో, జాతీయ స్థాయిలో కలిసి ఉండొచ్చా, ఇక్కడ వేరేగా ఉంటారా, జనాలు నమ్ముతారా అండి, వాట్ ఈస్ దాట్? అది ఎట్లా సాధ్యం అండి? హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? జనాలు పిచ్చోళ్ళు కాదండి, జనాలు నమ్మరు. ఎవరు ఎవరితో ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు ఎవరు ఏం చేశారు, ఎవరు ఏం పని చేయకపోతే ప్రజలు ఇంతగా ఆగమైపోయారు, అల్లాడిపోతున్నారు ఇప్పుడు అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. ఒక్కటే, నేను ఒక్కదానే న్యూ ప్లేయర్ని ఇక్కడ. మీరు ఒక్కరే, నేను ఇందాక నుంచి అదే అడుగుతున్నా, షర్మిల ఒక్కరే కనిపిస్తున్నారు. 6 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, వేర్ ఆర్ యువర్ క్యాండిడేట్స్? ఎంతమంది రెడీగా ఉన్నారు పాలేరు నుంచి, మీరు మీతో పాటు ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎందుకండి అంత కుతూహలము? మామూలుగా దంచినా ఎగరేది దంచినా ఒకటే దంచుడే, ఎందుకు కుతూహలము? టైం ఉంది కదా, అన్నీ బయటపడతాయి, అన్నీ బయటకు వస్తాయి. ఎవరెవరు ఏ ఏ పార్టీలలో మిగులుతారు, ఎవరెవరు పార్టీలు మారుతారు, ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులు మారుతారు, ఇవన్నీ యూ కెనాట్ సే ఎనీథింగ్ రైట్ నౌ అట్ దిస్ మూమెంట్. వీల్ సీ. వేరే పార్టీల నుంచి వచ్చే అసంతృప్తుల మీద హోప్స్ పెట్టుకుని ఉన్నారా? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హ్యాస్ అ బ్రాండ్ వాల్యూ ఆఫ్ ఇట్స్ ఓన్. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చిత్తశుద్ధితో చేసిన పోరాటం ఏ ఇతర పార్టీ చేయలేదు. రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొస్తాను అన్న హామీతో రాజకీయాలలోకి వచ్చాను. మళ్ళీ వ్యవసాయం పండుగ కావాలి, పేదవాడికి మళ్ళీ ఇల్లు కట్టే ప్రభుత్వం ఉండాలి, మళ్ళీ ఫీజు రీయింబర్స్మెంట్ బ్రహ్మాండంగా అమలు కావాలి, మళ్ళీ ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా అమలు కావాలి, మైనారిటీలు భద్రతతో బతకాలి, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి, ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి వర్గానికి మేలు చేసే వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకొస్తాను అన్నది నేను చెప్తున్నది. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు వాచ్ చేస్తున్నారు, ప్రజలు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారని నాకు నమ్మకం. పాలేరులో ఎలా ఉండబోతోంది మీకు పోటీ? చాలామంది మోస్ట్ ఏమంటారు, ఎక్కువ చర్చనీయాంశమైన ప్లేస్ పాలేరే ప్రస్తుతానికి చూస్తే. మొత్తం అందరూ కూడా సెలబ్రిటీస్ లాగా అందరూ చాలా వెల్ నోన్ ఫేసెస్ కనిపిస్తున్నాయి, ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? నాకేం అనుమానం లేదు, పాలేరు ప్రజలు నన్ను గెలిపిస్తారు, నాకు అస్సలు అనుమానం లేదు. హేమాహేమీలు అందరూ ఉన్నారు, పర్వాలేదు. నాకేం అనుమానం లేదు, పాలేరు ప్రజలు నన్ను గెలిపిస్తారు, నాకు అస్సలు అనుమానం లేదు. హేమాహేమీలు అందరూ ఉన్నారు, పర్వాలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇష్యూ ఏమైంది? మిమ్మల్ని కలిశారు, మీరు వెల్కమ్ చేశారు, లేకపోతే చేరొచ్చు ఇట్లాంటి టాక్స్ కూడా నడిచాయి, బట్ ఆ తర్వాత అంతా కామ్ అయిపోయింది. ఎందుకని, రావట్లేదా వారు, లేకపోతే మీరు వద్దనుకున్నారా, ఏం జరిగింది? హీఈస్ అన్డిసైడెడ్ క్లియర్లీ, ఏం చేయాలో ఆయనకే అర్థం కావట్లేదు. బట్ ఒక మాట అండి, మాట ఇవ్వడము సులభం, కానీ మాట నిలబెట్టుకోవడం అందరికీ చేత కాదు. మాట నిలబెట్టుకున్నవాడే గొప్పవాడు. దట్స్ ఆల్.